వెల్కమ్ టు ద పాయింట్. సినిమా ఇండస్ట్రీలో తరచూ మనం వివాదాస్పద అంశాలు బయటికి రావడం, దానిపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోవడం చూస్తూ ఉంటాం. ఇవాళ రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, అంటే చట్టం ఏం చెప్తోంది, అలాగే సామాజిక పరంగా ఏవేవి తప్పులు, ఏవి న్యాయం, ఏవి న్యాయం కాదు, ఏది ధర్మం, అన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. రాజ్ తరుణ్ నిజంగా ఇంప్లికేట్ కాబోతున్నాడా, ఒకవేళ అయితే ఏమిటి దాని పరిష్కారం ఏంటి, చట్టంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పిఓడబ్ల్యూ వ్యవస్థాపకురాలు అండ్ ఉద్యమకారిణిగా అందరికీ సుపరిచితులు సంధ్య గారు. నమస్కారం సంధ్య గారు. నమస్కారం. అలాగే సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు అందరికీ సుపరిచితులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్, స్వాగతం సార్. అలాగే రేడియో జాకీగా అలాగే చాలా స్వతంత్ర భావాలు ఉండే ఒక వ్యక్తిగా మనందరికీ సుపరిచిత వ్యక్తి శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాషకి స్వాగతం. కొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు రిటైర్డ్ జస్టిస్ అండ్ సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారు. చట్టం కోణం నుంచి చట్టం ఏం చెప్తోంది ఇటువంటి విషయాల్లో అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరద్వాజ్ గారు, క్లుప్తంగా మీతో ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, అసలు టు సమ్ అప్ ఇంతవరకు ఏం జరిగింది హెడ్లైన్స్ రూపంలో చెప్పుకుంటే, రాజ్ తరుణ్కి ఒక అమ్మాయికి ఉండే బంధం, అది పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత అతను మోసం చేశాడనే ఒక యాంగిల్ రావడం, మరోవైపు డ్రగ్స్ అనే ఒక అంశం ముడిపడి ఉండడం, ఇవన్నీ కలగలిసి కనిపిస్తోంది. ఏం జరుగుతుంది సార్? ప్రస్తుతం డ్రగ్స్ అనేది ఒక ఆరోపణగా ముందుకు వచ్చింది. అవును, ఏది వీళ్ళ మధ్య గొడవ మొదలైన తర్వాత పరస్పర ఆరోపణలు జరుగుతాయి సహజంగానే. అతను ధోరణిలో ఈ డ్రగ్స్ అనే దాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చాడు. ఇది జరిగింది. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేకపోతే లివింగ్ లో ఉన్నారా అనేది పక్కన పెట్టేస్తే కలిసి ఉన్నారు అనేది వాస్తవం. అవును, ఇద్దరు అడ్మిట్ చేశారు, దాన్ని అడ్మిట్ చేశారు. ఇప్పుడు విడిపోవాలి అంటే విడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత విషయం రోడ్డు మీదకి వచ్చింది. ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు అనేది, అంటే ఆ అమ్మాయి ఇప్పటికీ ఒక మాట మాట్లాడుతుంది లావణ్య, అంటే అతను నాకు కావాలి అనే మాట నిన్న వాళ్ళ లాయర్ గారి సమక్షంలో మాట్లాడుతూ అంది. అంటే అనేక ఆరోపణలు ఈఎంఐ వైపు నుంచి కూడా జరిగినాయి. అవును, అంటే వేరే అమ్మాయితో అతనికి రిలేషన్ ఉందని ఇవన్నీ మాట్లాడేశారు. రైట్. ఎవరైనా సరే మ్యారేజ్ కావచ్చు, అది లివింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారు అంటే కలిసి అప్పటి వరకు ఉన్నారని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇద్దరు రెండు యూనిట్లు, ఇద్దరు మనుషులు. అవును, ఎవరి బ్రాటప్ వేరు, ఎవరి అవగాహనలు వేరు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అవును, ఏ ఇద్దరు అభిప్రాయాలు కలిసి ప్రతి సందర్భంలోనూ ఒకేలా ఉండాలని ఉండదు. కరెక్ట్. ఇద్దరు మనుషులు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదం వస్తుంది. వచ్చినప్పుడు కలిసి ప్రయాణం చేయడం కుదరదు అనుకున్నప్పుడు తక్షణం విడిపోయే హక్కు ఉండాలి. అవును, అంటే వాస్తవానికి ఒక పాత ఇది వెడ్డింగ్ కార్డులోనే విడిపోయే హక్కు రిజర్వ్ చేసి వీళ్ళిద్దరినే కలిపి ఉంచుతున్నామని రాయొచ్చు, తప్పేం లేదు. అయితే ఎందుకు ఇది వీళ్ళు ఎప్పుడైతే రప్చర్ అయిపోయిందో ఇంక విడిపోవడమే పరిష్కారం దానికి. కరెక్ట్. అవును, దాన్ని ఎందుకు ఇంత సాగు కొడుతున్నారు, ఎందుకు ఇంత లాగుతున్నారు అంటే ఏదైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటే తప్ప, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి పరమైనటువంటి వ్యవహారాలు ఉంటే తప్ప. రైట్. ఇది ఇంత లాగదు. సంధ్య గారు, ఈ విషయంలో ఇంత రాద్ధాంతం జరగడానికి, అంటే వ్యక్తిగత విషయాలు వద్దని అనుకున్నాం, కానీ ఒక అమ్మాయి వచ్చి ఇతను నాతో సన్నిహితంగా ఉన్న తర్వాత ఇప్పుడు కాదని వెళ్తున్నాడు ఇంకొక అమ్మాయితోటి అని ఆరోపణ వేయడం, దానికి అది శిక్ష పడుతుందని చర్చించుకోవడం, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో మనకు తెలిసినంతవరకు వివాహ బంధంలో ఉన్న తర్వాత కూడా ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య శారీరక సంబంధాలు ఉన్నా కూడా అది తప్పు కాదు, నేరం కాదు అని సూచించినట్టు మనకి తెలుసు. మేము తప్పుగా అర్థం చేసుకుని ఉంటే దయచేసి దాన్ని సవరించి మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇక్కడ రెండు విషయాలండి. సుప్రీంకోర్టు ఎవరి మధ్య బంధాన్నైనా విత్ కన్సెన్సెస్ అని చెప్పింది. సామాజికంగా కూడా అది కరెక్ట్. సరే, ఇప్పుడు కోర్టు కూడా నిర్ధారించింది ఇద్దరు అసలు వితౌట్ కన్సెంట్ డోంట్ టచ్ హర్. అవును, అసలు ఎనీ రిలేషన్షిప్ ఈజ్ విత్ కన్సెన్స్. అవును, కానీ మనకి ఆ విత్ కన్సెన్సెస్ రిలేషన్స్ చుట్టూ కూడా గాసిపింగ్, విపరీతమైన చర్చలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి, వాళ్ళ బెడ్రూముల్లోకి చొచ్చుకుని పోయి మాట్లాడడాలు, ఇంకా వాళ్ళ గొడవలు ఎవరెవరెవరో ఆడాళ్ళైనా మగాళ్ళైనా మనుషులు ఇతరులని సంబంధం లేనివాళ్ళని ఉన్నోళ్ళని తీసుకురావడాలు, వాటిని చర్చించడాలు, విశ్లేషించడాలు, మీడియా చేయడాలు కూడా కరెక్ట్ కాదు. ఒక ఇవి రెండు వేరు వేరుగా చూద్దాం. ఒక స్త్రీ పురుషుల మధ్య అది ఏ బంధమైనా ఇప్పుడు
లివింగ్ టుగెదర్లో కూడా భద్రతను కల్పించింది సుప్రీంకోర్టు. అవును, అది పెళ్ళ, చట్టబద్ధంగా పెళ్ళ, లివింగ్ టుగెదర్, ఆ లివింగ్ టుగెదర్లను సైతం సుప్రీంకోర్టు గుర్తించింది. కాబట్టి ఇద్దరు కొంతకాలం రిలేషన్షిప్లో ఉన్నాక ఆ రిలేషన్షిప్ని వాళ్ళు తేల్చుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కులు ఉన్నాయి. అంటే ఇందులో ఇందాక భరద్వాజ్ గారు కరెక్ట్గా చెప్పారు, అందులో లావాదేవీలు ఎన్నో ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఒక పెళ్ళి అనే ప్రామిస్ ఉండొచ్చు, లేదా ఇదొక తరహా పెళ్లిగా భావించవచ్చు, నాకు అన్యాయం జరుగుతుందని అమ్మాయి భావించవచ్చు, అమ్మాయి లీగల్ ఫైట్ చేయొచ్చు. కానీ ఇది మేము గత 40 ఏళ్ళుగా మేము ఒక పాలసీ తీసుకున్నాం, ఏ స్త్రీ అయినా నాకు పెళ్లి పేరుతో మోసం జరిగింది, నాకు పెళ్లి చేసుకుంటా నాకు అబార్షన్లు అయినాయి, పెళ్లి కావాలి అని ఆమె ఇళ్ల ముందు కూర్చుంటేనే మేము వద్దన్నాం. ఇళ్ల ముందు కూర్చుంటే దొరికేది కాదు ఆత్మగౌరవం. అవును, ఇళ్ల ముందు కూర్చుని దేహి అని అడుక్కునేది కాదు, నువ్వు వాడు నీకు మోసం చేస్తే ఆ మోసగాడితో ఉండాలా వద్దా తేల్చుకో ఫస్ట్. అది కొంతకాలం రిలేషన్షిప్ నిజం, ఆ తర్వాత మోసంగా బయటపడినప్పుడు ఆ మోసగాడే కావాలి అంటే నువ్వు అక్కడ ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే. కాబట్టి నువ్వు ఆ ఇళ్ల ముందు కూర్చొని చేసే ధర్నాలకు మేము రాము అని స్టాండ్ తీసుకున్నాం 40 ఏళ్ళుగా. మొదటి కేసు మింజులా చౌదరి చేసాం, మళ్ళీ లాస్ట్ కేసు కూడా అదే 86. తర్వాత ఇప్పటి వరకు మేము ఆ కేసులు చేయట్లా. సంగీతారెడ్డి అనే అమ్మాయి కూర్చుంటే కూడా, అమ్మ నీకు అట్లా కూర్చుంటే ఎన్ని నెలలు కూర్చున్నా న్యాయం జరగదు, నీ కన్నీళ్ళని జూమ్ చేసి చూపించి 4 రోజులు నడిపిస్తారు మీడియా అని కూడా నేను చెప్పాను. అది లైవ్లో కూడా చెప్పాను, మీరు ఎందుకు రారు అంటే కూడా నేను చెప్పాను. నా ఖచ్చితమైన అభిప్రాయం మేము పాటిస్తుంది ప్రగతిశీల మహిళా సంఘంగా, ఇటువంటి వ్యక్తిగత జీవితాల్లో ఉండేటువంటి మ్యారేజ్ అనే రిలేషన్షిప్ కొనసాగించడమా విడాకులు తీసుకోవడమా వీటి మధ్య ఒకరికి అంగీకారం ఉంటుంది, ఒకరికి అంగీకారం ఉండదు. సో వాళ్ళ మధ్య ఉన్న వైలెన్స్ కానీ లేదా ఇతరత్ర అన్యాయాలు, డబ్బులు, లావాదేవీలు ఏమన్నా ఉంటే తేల్చుకునే అవకాశం ఉంది, తేల్చుకునే హక్కు కూడా ఉంటుంది. కానీ అది అందరి సమస్య కాదు, మీడియాలో చర్చించవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరి వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూసి వీళ్ళకి రిలేషన్ ఉంది, వీళ్ళకి ఆ పిల్లలు వీళ్ళకే పుట్టారు. ఇప్పుడు ఆదివాసీ మహిళ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగిని, ఆ అమ్మాయి జీవితం చుట్టూ కూడా జడ్జిమెంట్లు ఇచ్చి పడేస్తున్నారు, మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయం అండి. అసలు ఆ అమ్మాయిని నీ ఈ పిల్లలు నీకు పుట్టలేదని 2016లో విడాకులు తీసుకున్న భర్త వచ్చి నాకు పుట్టలేదంటాడు, ఇట్లా అతను మాట్లాడితే బుద్ధి లేదా? ఇవాళ మన చుట్టూ ఎంతమంది విడాకులు తీసుకున్న మనుషులు ఉన్నారు, వాళ్ళందరి మా ఎక్స్ జీవితాల్లోకి వెళ్తున్నారా? వెళ్ళి పలానా వాళ్ళ 2016 విడాకులు తీసుకున్నాడు, వాళ్ళ 8 ఏళ్ళ తర్వాత నా భార్యని మాట్లాడుతుంటే ఎట్లా ఆమె భార్య అవుతుంది విడాకులు తీసుకున్నాక? అంటే అంత వ్యక్తిగత కక్షలతో ఎవరైనా మీడియాలో పెట్టడానికి ప్రయత్నిస్తే మీడియా ఎంటర్టైన్ చేయవచ్చా? చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. రాజకీయం, తెలుగు రాజకీయము అలాగే ఎంటర్టైన్మెంట్ ఇది సెగ్మెంట్, ఈ రెండు కూడా ప్రస్తుతం ఈ ఇష్యూస్ తోనే నడుస్తున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఎంత సంకుచితం అండి. ఇంకా ఇటువంటి వ్యక్తిగత జీవితాల్లో మసాలాలు వినుకుంటూ మాట్లాడుకుంటూ మనం బతుకుతున్నామంటే మనం ఎంత దిగజారి బతుకుతున్నాం అంటే, నేను ఎవరి వ్యక్తిగత జీవితాలైనా కావచ్చు, ఇక్కడ అమ్మాయి కరెక్ట్ అబ్బాయి కరెక్ట్ అని నేను జడ్జిమెంటల్గా లేను, కానీ వాళ్ళిద్దరు తేల్చుకునే స్పేస్ ఒక పరిధి వరకు. సంధి గారు, అంటే సమాజ నిర్మాణంలో తప్పులు రైట్లు, ధర్మం అధర్మం అనే ఒక వ్యవస్థ ఇప్పుడు మారుతున్న కాలంలో అవి ఏర్పరచుకుంటున్న టైంలో ఖచ్చితంగా పబ్లిక్ పర్సనాలిటీస్ జీవితాలు ఇంకా కొంచెం మరింత స్క్రూటినీకి వస్తాయి, మరింత పబ్లిక్ చేయాల్సిన అవసరం. అంటే నేనేమన్నంటే వాళ్ళ భద్రత అనేది ఇక్కడ ఒకటండి, వాళ్ళకి హక్కులు, వాళ్ళ భద్రత, ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి హక్కులు ఉంటాయి, సెలబ్రిటీలకు, భార్యలకి, భర్తలకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకి పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఒక ఆడపిల్లకి హక్కులు లేవా? ఒక ఆడపిల్ల మోసానికి గురైతే, ఎందుకంటే వాళ్ళ ఈ సమాజంలో మగవాళ్ళు అవసరం ఉన్నంత కాలం వాడుకుని ఆ తర్వాత వదిలేసేటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. అక్కడ నాకు అన్యాయం జరిగిందని ఈ అమ్మాయి అని ముందుకు వస్తే ఆ అమ్మాయికి చట్టంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజన్స్ లో ఆమె ఫైట్ చేయొచ్చు. కానీ ఆమె తన ఎగోనితో, తన బాధతో, తన కోపంతో కూర్చున్నప్పుడు ఆమె ఫైట్ చేస్తున్నప్పుడు ఆమె మీడియాకు వచ్చినా మీడియా కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ జడ్జిమెంటల్ గా ఉండొద్దు. అట్లాగే వాళ్ళు కక్షతోనో, బాధతోనో, కోపంతోనో చెప్పాలనుకుంటే దాని చుట్టూ చాలా హింస జరుగుతుంది, చాలా మందిని బయటకు తెస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే దాన్ని మగవాళ్ళు ఉపయోగించుకుంటుంటే చట్టబద్ధంగా ఎట్లా ఫైట్ చేయాలి? దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఆ లిమిటేషన్ లో మీడియా మాట్లాడాలి. ఖచ్చితంగా అది గౌరవిస్తూనే చర్చను కొనసాగిద్దాం. సంధి గారు మంచి పాయింట్ చెప్పారు. బహుశా అలా చెత్త చెత్త కంటెంట్ చేసే ఛానల్స్ అందరికి ఇది ఒక సూచన కావాలని కోరుకుంటున్నాం. శేఖర్, మీరు రాజకీయానికి వ్యక్తిగతంగా మీరు ఫ్రెండా? ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ రాజ్ చరణ్ విషయంలో ఏం జరిగిందో మాట్లాడే అధికారం మీకుందని మీరు భావిస్తున్నారా?
సో ఏం జరిగింది అండ్ మీరు ఇవాళ ఈ చర్చలో పాల్గొనడానికి ఎందుకు వచ్చారు? మీరు కూడా ఒక పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి అడుగుతున్నారు. మేడం చెప్పినట్టు ఖచ్చితంగా అమ్మాయికి అన్యాయం జరిగితే మనం స్టాండ్ తీసుకోవాలి, కానీ ఒకసారి క్లియర్ కట్గా విడిపోయి మనకు విడిపోవడం అంటే బ్రేకప్ చేసుకొని చేసుకున్న తర్వాత కూడా నువ్వు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయి వాడితో నీకు ఏదో తగాదు వచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు వాడొద్దు నువ్వే కావాలి అని అడిగితే అది ఎంతవరకు కరెక్ట్? సంజయ్ గారు నేను చెప్పాను ఒక కేసు అయినా ఎవరైనా మూవ్ ఆన్ అయ్యాక మళ్ళా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుని పరిష్కరించుకుంటే తప్పు కాదేమో, కానీ దాన్ని ఒక లీగల్ ఫైట్ గా మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎవరైనా మూవ్ అవుతారు, ఒక ఒక స్త్రీ జీవితం మూవ్ అవుతాడు, ఒక పురుషుడి జీవితం నుంచి ఒక స్త్రీ. ఒక అమ్మాయికి తన ఇష్టం లేకుండా భర్త అయినా సరే టచ్ చేయడం ఎంత తప్పు? అబ్బాయికి ఇష్టం లేకుండా నువ్వు నాకు కావాలి అని చెప్పి ఉద్యమాలు చేసి అదేదో తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర పోరాటం అలా లాగడం అనేది కరెక్ట్ కాదు. అతనికి అంటే ఉంటాయో కూడా తెలుసుకోవాలి, పెళ్లికి ముందు అతను ఏమైనా ఆశలు కల్పించి అమ్మాయితో సన్నిహితంగా ఉండడం అది కూడా చట్ట పరిధిలో అది అది తప్ప ఎంత వరకు నేరం అనేది. ఆశలు కల్పించినా ఏం చేసినా ఫైనల్ గా నువ్వు వద్దు అనుకున్నప్పుడు ఫైనల్ ఏ మరణమో తర్వాత ఇంకోటో జరుగుతుంది తప్ప వద్దు అనుకున్న వాడు నువ్వు బలవంతంగా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తానని తాగచ్చలేవు. వద్దు అనుకున్న వాళ్ళని బలవంతంగా రిలేషన్షిప్ లో ఉండాలని ఎవరికి కరెక్ట్? అదే అదే నేను చెప్తాను. ఇప్పుడు ఆవిడ కాంపెన్సేషన్ అడగట్ల, నాకు వాడు కావాల్సిందే తెచ్చివాడు, మీడియా తెచ్చేవాడు, లేకపోతే ఆనందం మానేస్తా, నేను సూసైడ్ చేసుకుంటా. రైట్ సార్, ఇందులో సార్ ఏదో చెప్తాను సార్. లేదండి, అదే అమ్మాయి నేను ఇందాక ప్రస్తావించింది కూడా అదే, అతనే కావాలి అనటం అనేది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే అతను అతను కూడా కొంచెం లైన్ దాటి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అతనికి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇష్టము ఒక రిలేషను లేదు వాళ్ళ మధ్య, అది అయిపోయింది, చెదిరిపోయింది. చెదిరిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఈ పాకులాట అని. అవును. అండ్ ఇంకోటి అందరము అర్థం చేసుకోవాల్సిందంటే ఏ రిలేషన్ అయినా స్ట్రెయిన్ అయ్యాక అతను మోసగాడు అని నువ్వే మాట్లాడుతున్నావు. అంటే ఎవరైనా సరే అదే అర్థం, చాలా మంది బాధితులు వాడు మోసగాడు, వాడు అన్యాయం చేశాడు, మరి ఎందుకమ్మా వాడు అంటే వాడు వాడు నన్ను వదిలించుకోవాలని కోరుకుంటే మీరు కూడా అదే సజెస్ట్ చేస్తారని మా మీద కూడా కోపం తెచ్చుకుంటున్నారు బాధితులు. కానీ మేము వాళ్ళకి కూల్గా చెప్పేది ఏంటంటే వాడు మోసగాడు, వదిలేశాడు, నీ పట్ల గౌరవం లేదు, ఆ రిలేషన్షిప్ ఇద్దరు ఇద్దరు మ్యూచువల్గా ఇద్దరు బలంగా కోరుకునేదిగా లేనప్పుడు వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటావమ్మా అని మేము చెప్తుంటే అది అర్థం కావట్లేదు బాధితులకి. ఇక్కడ అంతే. ఒక నిమిషం సార్, నేరేళ్ళ మాలి మాలియాద్రి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు కోర్టులో ఉన్నారు, మీ అమూల్యమైన సమయం 3 నిమిషాలు తీసుకుంటాం. ఒక అమ్మాయి అబ్బాయి సన్నిహితంగా ఉన్న తర్వాత అంటే పెళ్లి ప్రమాణాలు జరిగే పరస్పరం, ఒకవేళ కొంతకాలం అయ్యాక అబ్బాయి ఆ ఐడియాని డ్రాప్ చేసుకుని దూరం అయినా, ఆ కొంతకాలం గడిచిపోయినా కూడా అది చట్టపరంగా ఏమిటి సార్? దాని అంటే చట్టం ఏం చెప్తుంది? హిందువులైతే పర్సనల్ సార్, హిందువులైతే వాళ్ళు ఇద్దరు కూడా 7 అడుగులు నడవాలి సప్తపది ముందల, అప్పుడే అది పెళ్లిగా గుర్తింపు వస్తుంది. వాళ్ళ కుల ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకోవాలి. రైట్. అది కూడా కాకపోతే ఆనరబుల్ జస్టిస్ రామస్వామి గారు సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు సార్, ఆ తీర్పు ప్రకారం సమాజంలో వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా గుర్తించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే, ఉదాహరణకి మన పక్కింట్లో ఎవరు చేస్తారు, వాళ్ళిద్దరు భార్యాభర్తగా ఉంటారు, మనకు తెలిసి వాళ్ళిద్దరు భార్యాభర్తలే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా ఎవరు చూడరు, బిడ్డ కూడా ఉన్నారు, లేదా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా మాట్లాడుకుంటున్నారు, మనం వాళ్ళని గుర్తిస్తే కోర్టు కూడా అది గుర్తిస్తుంది వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అది కొంతకాలం అయిన తర్వాత మిగతా వివాహాలాగానే ఈ వివాహం కూడా రిజిస్టర్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు ఇష్టం లేకపోతే ఆ హిందూ చట్టం ప్రకారం 2 పద్ధతుల్లో వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు. 1 మ్యూచువల్ కన్సెంట్, 2 బ్రేక్డౌన్ థియరీ. బ్రేక్డౌన్ థియరీలో తప్పు చూపించాలి, అది అడల్టరీనా క్రూయల్టీనా లేకపోతే ఏమైనా వెనీరియల్ డిసీజ్ వచ్చిందా, అట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ ప్రూవ్ చేస్తే తప్ప వాళ్ళకి ఖచ్చితంగా విడాకులు రావు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, నాకు పెళ్ళే కాలేదు, ఈ అమ్మాయి నా భార్య కాదు, లేకపోతే ఈ అబ్బాయి నా భర్త కాదు, మోసం చేశాడు, చీటింగ్ చేశాడు అని ఒక పర్టికులర్ కేసు 420 కింద పెడుతుంటారు. లేదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు ఫోన్ మెసేజ్ చేస్తున్నాడు, ఏదో రకరకాల కేసులు పెడుతుంటారు. అది సహజంగా వాళ్ళ భార్యాభర్తల
అనుబంధం ఉందా లేదా నేను పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక కాండక్ట్, ఒక డిస్ప్యూట్, వాటికి సంబంధించి వాళ్ళు ఏ సెక్షన్ కింద కేసు పెడితే దాని మీద పరిశోధన చేస్తారు, సాక్ష్యాలు సేకరిస్తారు, దానికి సంబంధించి ఏ నేరం అయితే వస్తుందో ఆ నేరానికి సంబంధించి ముఖ్యంగా చీటింగ్ అని లేకపోతే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నప్పుడు కొన్ని వస్తువులు వాళ్ళకి ఇస్తుంటారు, నమ్మి కాగితాలు ఇస్తుంటారు, అటువంటి తిరిగియకుండా పోవటం. మీరు ఏ పర్టికులర్ కేసుకు సంబంధించి అడిగితే నేను దానికి సంబంధించి చెప్తాను. జనరల్ సార్, రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? అంటే అక్కడ శిక్షల దాకా చర్చించుకోవాల్సిన పాయింట్ ఏముంది సార్? రాజ్ తరుణ్ కేసులో 4 మలుపులు ఉన్నాయి సార్. ఒకటి, రాజ్ తరుణ్ ఒక పర్టికులర్ ఆమె కో యాక్ట్రెస్, ఆమె నేను అతనితో వివాహం కూడా పెళ్లి చేసుకున్నాను ఒక దేవాలయంలో, అంటే పెళ్లి అంటే తాళి కట్టించుకున్నానని చెప్తుంది. ఇతను కూడా 2017 దాకా అమ్మాయితో సహజీవనం చేసిన పెళ్లి కాదు అంటున్నాడు, దాని తర్వాత నాకేం సంబంధం లేదు అంటున్నాడు. రైట్. అయితే అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ అమ్మాయి కొన్ని అడ్మిట్ చేసింది, నేను విడాకులు అంటే ఒక పర్టికులర్ డ్రగ్ కేసులో శిక్ష పట్టడం లేదా ఇంకేదో జరిగింది. రైట్ సార్. అయితే ఇక్కడ మస్తాన్ అనే అతను ఒకతను బయటకు వచ్చాడు. ఆ మస్తాన్ వాళ్ళ తల్లి, ఆ మస్తాన్ తల్లి వచ్చేసేసి మస్తాన్ రైట్, ఆయన ఈ ఎవరైతే ఈ అమ్మాయి ఓ కేసు పెట్టిందో, తరుణ్ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన లావణ్య అనుకుంటాను, ఆ అమ్మాయి ఒక హీరోయిన్ మీద కూడా కేసు పెట్టింది. అవును. రెండో అదే ఒక హీరోయిన్ మీద ఆ మస్తాన్ యొక్క తల్లి ఏం చెప్తుందంటే, నా కొడుకును కూడా ఈ అమ్మాయి ఇట్లే చేసింది, నన్ను ఇబ్బంది పెట్టింది, మేము కేసు పెట్టాము దాని తాలూకు అని చెప్పి ఇట్లా, అంటే ఒక కేసు ఒక మలుపు నుంచి 4 రకాల మలుపుల్లోకి. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఒక కేసు ఉంటే ఆ అమ్మాయి లావణ్య మీద కూడా ఒక కేసు ఉంది, అదే కాకుండా మస్తాన్ ఒక కేసు పెట్టున్నాడు. FIRలో నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కింద పెట్టారు. అంతకుముందు ఒక కేసు తిరగబంద్ర స్వామి మాధవి మల్హోత్రీ అని అదే సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ పరిస్థితుల్లో అంటే శిక్ష పడే అవకాశాలు ఉంటాయి సార్? అంటే ఎందుకంటే సుప్రీంకోర్టు కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఉండే శారీరక సంబంధాలు ఎప్పుడూ కూడా తప్పు కాదని చెప్పినట్టుగా మా ఎరుక సార్, మీరేమంటారు సార్? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే 497 అబాలిష్ చేసింది. 497 ఏం చెప్తుందంటే, ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మరో వ్యక్తితోటి, అంటే భర్త కాని వ్యక్తితోటి భార్య, భార్య కాని వ్యక్తితో భర్త, అట్లా ఏదైనా సంబంధం ఉంటే 1-2 ల్యాప్సెస్ ఉంటే అది తప్పు కాదన్నారు. అయితే దాని కింద విడాకులు తీసుకునే గ్రౌండ్ అయితే ఉంది, కానీ శిక్ష పడేదానికి లేదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పెట్టింది, నన్ను మోసం చేశాడు మ్యారేజ్ అని చెప్పి ఇంకొక స్టార్ మాల్వి మల్హోత్రా తోటి ఒక ఎఫ్ఐఆర్ నడిపాడు అని చెప్పి కేసు పెట్టింది. ఆమె భార్యాభర్తల సంబంధం పెట్టి దాని ద్వారా ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి కాదు కేసు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి నాకు అన్ని కార్యక్రమాలన్నీ జరిపి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. చీటింగ్ చేశారని చీటింగ్ వచ్చేసి 7 పనిష్మెంట్, 7 పనిష్మెంట్ ఉన్నా కాబట్టి 441 ఏ నోటీస్ ఇస్తారు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ కంప్లైంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, లావణ్య అనే అమ్మాయి బయట చెప్పిన దీని ప్రకారం మాల్వీను వాళ్ళ బ్రదరు ఇబ్బంది పెట్టి థ్రెటన్ చేశారంట. రైట్. లాస్ట్ సెప్టెంబర్ నుంచి అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఆ అమ్మాయి చెప్పారు కూడా, 11-15 కలుసుకున్నాము నన్ను వదిలేశాడు అని చెప్పి చెప్తుంది. అట్లా ఈయనేమంటున్నాడు, నేను పెళ్ళే చేసుకోలేదు, 2017 మధ్య తిరుగుతుంది, మాకు రిలేషన్షిప్ ఉంది, కానీ అక్కడ నన్ను ఎందుకు థ్రెటన్ చేస్తుంది, ఆమె డ్రగ్ కేసులో అరెస్ట్ చేశారు, మస్తాన్ గారితో కూడా ఆమె చీటింగ్ కేసులో ఉంది, అటువంటి అమ్మాయి నన్ను భార్య అని చెప్పడం ఏంటి అని చెప్పి ఆమె చెప్తుంటే, మాల్వి వచ్చి నన్ను వదిలేసేయండి ఈ కేసులో నుంచి అన్నింటికి చెప్తున్నాయండి, రక్తం అసలు కరవటం లేదు, 8 నెలల నుంచి నేను మాట్లాడటం కూడా మానేస్తానని చెప్తాను సార్. నేను అది జరిగింది. రైట్ సార్. ఆర్జే శేఖర్ ఇక్కడ మనతో ఉన్నారు సార్, మీతో ఒక నిమిషం ఒక ప్రశ్న అడగదలిచాడండి సార్. నేను ఒక కంప్లైంట్ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈవిడ మన లావణ్య మస్తాన్ సాయి మీద పెట్టిన కంప్లైంట్, అది FIR కూడా అయింది. ఆ కంప్లైంట్లో ఆవిడ పొందుపరిచిన విషయాలు ఏంటంటే, నాకు మస్తాన్ సాయి అనే అతను
ఏదో 2023 మధ్యలో తెలుసు నాకు, ఎవరు ఉన్నిత్ రెడ్డి అనే ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో ఆయన నాకు ఈయన పరిచయం చేశాడు. తర్వాత ఆ మస్తాన్ సాయి నెల రోజులు నాతో తిరిగి తిరిగి ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను అతని లవ్ని. అయితే అప్పటి నుంచి చాలాసార్లు నేను అతను కలిసి మా ఇంటి పైనే ఉన్నాము, అంటే ఇప్పుడు ఏదైతే రాజ్తరుణ్ కోకాపేటలో ఉందో ఆ పైనే ఉన్నాము. తర్వాత కొన్నాళ్ళు అతనింటికి కూడా నేను వెళ్ళేదాన్ని. అలా ఉన్న తరుణంలో మార్చి 2023న వాళ్ళ చెల్లెలి పెళ్లి ఉందని చెప్పి గుంటూరులో తను నన్ను ఇన్వైట్ చేశాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్నపూర్ణ రాయల్ అనే లాడ్జ్లో నన్ను బస చేయించాడు. అక్కడ నేను అతను పెళ్లికి వెళ్ళకపోయినా 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఉంది, హైదరాబాద్ వచ్చి వెళ్ళింది, బట్ ఈ 10 రోజులు తనతోనే ఉన్నాను, ఆ లాడ్జ్లోనే తను నేను కలిసి ఉన్నాము. ఏమైనా చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేశారు, అన్ని అయినాయి. అంటే మీ పాయింట్ ఏంటి అంటే తనకు ఆల్రెడీ ఇంకొక బంధం అతనితో ఉందని ఆవిడే చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఆవిడ పెట్టిన కంప్లైంట్ లో చెప్తున్నాను, ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఉంది. సో కాకపోతే 31వ తేదీ పొద్దున 6 గంటలకి మా మధ్య ఏదో గొడవ అయింది, అతను నన్ను దారుణంగా కొట్టాడు, బ్రూటల్ గా కొట్టాడు, నన్ను మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు, అంతేకాదు నన్ను రేప్ కూడా చేశాడు అని చెప్పి 376 ఇంకా నానా రకాల సెక్షన్లతో అతని మీద గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది అది మస్తాన్ మీద, మస్తాన్ మీద. సో అంటే ఇప్పుడు వేరే వాళ్ళ సాక్ష్యం ఏమక్కర్లా ఆవిడ రిలేషన్లో ఉంది అని చెప్పడానికి నేను అడిగేది అదే. మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది ఆవిడ. సో ఆవిడ ఈయనతో ఉంటుండగా మస్తాన్ సాయితో కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోను, ఈవిడ ఇంట్లోను, తర్వాత లార్జ్లో ఒక 10 రోజులు ఇన్ని ఉన్న తర్వాత ఆయన, అంటే ఇప్పుడు మస్తాన్ సాయితో ఆవిడ ఉన్నందుకు ఆవిడే అర్హురాలవుతుందా ఈయన మీద కేసు వేయడానికి అనేది. సార్ ఈయన మీద కేసు వేరు, ఆ కేసు వేరు. ఈయన మీద కేసు నన్ను మోసం చేశాడు అంటే కాదు కాదు, రాజ్ తరుణ్ డిఫెన్స్ లో నేను 2017 తర్వాత ఆవిడతో ఉండట్లేదు, ఈవిడ మూవ్ ఆన్ అయిపోయింది మస్తాన్ సాయి తోటి అని చెప్పడానికి రాజ్ తరుణ్ చూపించేది ఇది. ఆవిడ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఆయనతో ఉంటుండగా ఆయనతో ఈ గొడవ జరిగి ఇంత తలపగలు కొట్టి ఇంత అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ రాస్తారంతా ఉంటాను అంటుంది, కరెక్టా? జస్టిస్ గారు బేసిక్ గా వాళ్ళిద్దరు ఆల్రెడీ విడిపోయారు, ఆవిడ వేరే సంబంధంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి మేమిద్దరం కలుసున్నాము కలుసుందాం అనుకుంటున్నాం, నాకు రాజ్చరణ్ కావడంలో ఎంతవరకు సబబు ఉంది అంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత చట్టం దీన్ని మోసంగా ఎలా తీసుకుంటుందని. అది చట్టం దీన్ని ఎలా చూస్తుంది, ఎప్పుడు ఎవరిని వదిలేశారనేది పక్కన పెడితే రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో సహజీవనం చేశాను ఒప్పుకున్న తర్వాత కావాల్సింది మనకు పాయింట్ ఏంటంటే అతను ఈ అమ్మాయిని మోసం చేశాడా లేదా, అది ఈ అమ్మాయి అతన్ని మోసం చేసిందా అనే పాయింట్ ఆ కేసులో చూస్తారు. ఆ పర్టికులర్ కేసు సందర్భంలో ఈ కాండక్ట్ ఈ అమ్మాయి ఒప్పుకుంది కదా, అది షీజ్ యాక్సెప్టింగ్ నేను అతనితోటి మస్తాన్ తోటి ఉన్నాను ఫలాని దగ్గర అని చెప్పి ఒప్పుకుంటుంది కాబట్టి రైట్, అది కూడా ఎవిడెన్స్ ని తీసుకొని రైట్ ఈ చీటింగ్ కేసులో ఆ అమ్మాయి కాంటాక్ట్ ని పరిశీలిస్తారు. అండ్ ఆవిడ క్లియర్ ఆ కేసు కి ఈ కేసు కి సంబంధం లేదు. అండ్ సార్ ఆవిడ పరిశీలనతో తిరగచ్చు, ఆవిడ క్లియర్ కట్ గా సార్ చెప్పండి. ఒక భార్య గాని భర్త గాని సహజీవనం ఉన్నా లేకపోయినా ఒక మ్యారేజ్ ఎఫైర్ లో ఉన్నప్పుడు లేకపోతే మ్యారేజ్ జరిగింది అనుకున్నాం అట్లా ఉన్నప్పుడు బయట తిరిగింది కాబట్టి నేను మోసం చేశాను అని అంటే అది వేరు. కానీ ఇక్కడ అమ్మాయి చెప్పేసి నన్ను మోసం చేశాడు అని చెప్తుంది, ప్లస్ ఫలాని మస్తాన్ అనే తోటి కూడా నేను తిరిగాను, ఇదిగో ఈ కంప్లైంట్ ఇచ్చాను అని ఆమె ఒప్పుకుంటుంది. ఆ కాండక్ట్ కి ఈ కాండక్ట్ తరుణ్ కాండక్ట్ కి తరుణ్ అనే అతను రాజస్థాన్ అనే అతను మోసం చేశారా లేదనే పాయింట్ లో కన్సిడర్ చేసేటప్పుడు ఈ ఆస్పెక్ట్ కన్సిడర్ చేస్తారు ఖచ్చితంగా సార్. ఇది బేస్ చేసుకొని అమ్మాయి ఈ అమ్మాయికి ఈ ఇంకొక కోణం సార్ ఇంకొక కోణం సార్ అర్థమైంది ఇంకొక కోణం ఒక నిమిషం. సో జస్టిస్ గారు మీరు అన్నది మాలియాద్రి గారు చాలా అంటే రెండు ఇండిపెండెంట్ కేసెస్ గా చూడాలంటున్నారు. ఏదేమైనా కాండక్ట్ ఒకటి, వాడి తర్వాత ఆ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్ అనే ఒక పాయింట్ తీసుకునే నిర్ధారణ చేస్తుంది గౌరవ కోర్టు అని మీరు అంటున్నారు సార్. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు సార్ మాలియాద్రి గారు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చర్చను కొనసాగించబోతున్నాం, ఈ ఇందులో వచ్చే అనేక కోణాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో బహుశా కొత్త కొత్త యాంగిల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. కానీ ఇవాళకి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ సార్ చాలామందికి అంటే ఇటువంటి పరిస్థితుల్లో
ఏ మార్గం అవలంబించాలో ఒక డెఫినెట్ గా ఒక డైరెక్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్కారం. సో సంధి గారు, మీరు ఇక్కడ మాలేద్రి గారు కూడా చెప్పారు, ఏ రిలేషన్షిప్ అయినా అతను అంగీకరిస్తూ ఏమి అంగీకరిస్తున్నప్పుడు నన్ను మోసం, నాకు మోసం జరిగింది లేదా నన్ను మోసం చేశాడు, నన్ను హింసించాడు అని గంట చెప్తా అంతవరకు చూడాలి అంతే. అంటే ఆమెకి వేరే రిలేషన్షిప్ ఉన్నా, అట్లాగే ఇప్పుడు కొంతమంది పిల్లలు పుడతారు రిలేషన్షిప్లో కానీ ఆమెకి నాతో పెళ్లి కాలేదంటారు. పెళ్లి అయినా కాకుండా పిల్లలు పుడితే పిల్లల హక్కులు ఇక్కడ కాదు, ఇక్కడ ఒకటే ఈ కేసులో కాదు, ఇక్కడ ఒకటే పాయింట్, ఒకే పాయింట్ అడుగుతాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు, ఇద్దరు విడిపోయారు, విడిపోయాక ఈ అండర్స్టాండింగ్ లేదు అని విడిపోయిన తర్వాత వీళ్ళు వేరే అండర్స్టాండింగ్ లోకి వెళ్ళారు, వీళ్ళు వేరే అండర్స్టాండింగ్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఈ అండర్స్టాండింగ్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ నాకు అప్పుడు మోసం జరిగిందని 5 ఏళ్ల తర్వాత వచ్చి చెప్పడం అనేది క్వశ్చన్. విడిపోయాక తిరిగి నేను అతనితో ఉంటాను అని డిమాండ్ చేయడం, ఆ తర్వాత అతనితో ఉండేలాగా చేయమనడం అది ఒక సబబైన డిమాండ్ కాదు. ఒకటి విడిపోయాక, రెండు ఎట్లా విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు, చట్టబద్ధంగా కలిసి లేరు, చట్టబద్ధంగా కలిసి లేరు, చట్టబద్ధంగా విడిపోయారు కాబట్టి అక్కడ పోలీసుల ముందున్న కేసుని పూర్వపరాలు పరిశీలించి చర్చించాల్సిందే తప్ప, దాన్ని డిసైడ్ చేయాల్సిందే తప్ప, దాంట్లో మనం ఎథికల్ గా చూస్తే ఎవరైనా గత జీవితాలు ఉంటాయి, మళ్ళా గత జీవితాల్లోకి తొంగి చూసి మూవ్ ఆన్ అయిపోయాక చేయడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు. ఒక కోణం అమ్మా, ఒక డ్రగ్ అబ్యూస్ చేసే పర్సన్ కనుక ఉంటే, వాళ్ళు చాలా అరెటిక్గా బిహేవ్ చేస్తుంటే మనం కొన్ని కాల్స్ కూడా విన్నాం, చాలా దారుణంగా అరవడం అనేది. సో వాళ్ళతో ఉండడం కొన్ని కొన్నిసార్లు డేంజర్, వాళ్ళు దాని పారామీటర్ వేరు, వాళ్ళు ఉండగలరా లేరా అనేది ఆ పారామీటర్ వేరు. అదే నేను అంటున్నా ఈ కేసులో అసలు అలా పారామీటర్ కూడా ఉంది, బయటకు తెచ్చేసి పరుస్తున్నారు పబ్లిక్ గా, అది కరెక్టే కాదు నేను అనేది. ఆ ఇద్దరి మధ్య నైతికంగా విడిపోయాక తిరిగి గత చరిత్రను తోడి నేను ఉండాలి అని క్లెయిమ్ చేయడం ఎంత తప్పో, ఆమె చుట్టూ ఆమె పర్సనల్ ఇష్యూస్ ని తీసుకొచ్చి మీడియాలో పెట్టడం కూడా తప్పే. ఇవన్నీ జరగకూడని విషయాలండి. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండగలమా లేదా, ఓకే గతంలో ఉన్నాం మూవ్ ఆన్ అయ్యాం, తిరిగి ఉండడానికి వాళ్ళు మాట్లాడుకుని ఉండలేము అనుకుంటే తేల్చుకోవాలి. ఈమె క్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదు, అతను ఆమె ఇట్లాంటిది అట్లాంటిది ఆమె రిలేషన్షిప్స్ అని మాట్లాడదు, ఈమె ఇంకొక ఆడపిల్లని తేవడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. జీవితాల్లో జీవితాన్ని హింసలోకి తీసుకెళ్ళడం రైట్. భరద్వాజ్ గారు మీ మాట సార్ ఫైనలీ, అండ్ ఆల్సో శేఖర్ మీ మాట కూడా, ఐ వాంట్ నో మీరు ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు, అది పెళ్లి కావచ్చు లివింగ్ కావచ్చు ఏదైనా కానీ, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనేది వాస్తవం. ఇద్దరు అడ్మిట్ చేశారు దాన్ని. ఏ ఇద్దరైనా సరే కలిసి ఉన్నప్పుడు, కలిసి ప్రయాణించడం కుదరదు అనుకున్నప్పుడు విడిపోవటం అనేది సబబు, అలా వెళ్ళిపోవటమే. అంటే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడేసుకుని మూవ్ ఆన్ అయిపోవాలి. అంటే కలిసి ప్రాపర్టీస్ ఏమైనా కొన్నారా, లేకపోతే ఇంకా దేని మీద అయినా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయా, అవి క్లియర్ చేసుకుని మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవటమే. దీన్ని అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే, అనవసరమైనటువంటి హింసతో పాటు వీళ్ళ మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రకరకాల సమాచారాలు వీధిలో పెడతారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది అదే, రకరకాలుగా వాళ్ళకి సోర్స్ ఉంటుంది, ఏదో రకంగా కొంత సమాచారం తెలుస్తుంది, తెలిసిన దాన్ని ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. అవును, అమ్మాయి పెడుతోంది, ఇతను పెడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్, ఇద్దరు కరెక్ట్ కాదు ఆ విషయంలో. కానీ ఖచ్చితంగా శేఖర్ మీరు అన్న పాయింట్ కరెక్టే, ఆల్రెడీ అమ్మాయి మూవ్ ఆన్ అయిన ఎవిడెన్స్ అమ్మాయి ఇచ్చిన ఎఫ్ఐఆర్ ద్వారానే తెలుస్తోంది. మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి అక్కడేదో కుదుర్కోలేదని చెప్పి మళ్ళీ ఇలా తిరిగి రావడం ఈ సందర్భంలో ఏమిటని మీరు ప్రశ్నిస్తున్నారు. మూవ్ ఆన్ అయిన వ్యక్తులు వాళ్ళిద్దరూ కన్సెన్సస్ తో తిరిగి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అది హింసలోకి వెళ్ళి ఇట్లా క్లెయిమ్ చేసుకుని డిమాండ్లు చేసి బెదిరించుకోవడానికి ఉండకూడదు. రైట్, యా కరెక్ట్ సంధి గారు, పర్ఫెక్ట్‌గా చెప్పారు. మూవ్ ఆన్ అయిన తర్వాత ఒకళ్ళు వద్దు అనుకుంటున్నప్పుడు లేదు, ఖచ్చితంగా క్షమించు నేను వస్తానని అడగడంలో తప్పులేదు, కాకపోయినా డిమాండ్ చేయడం లేదు, డిమాండ్ కి అవకాశమే లేదు. ఎవరికైనా సరే ప్రేమ ఉన్నప్పుడు కలిసి ఉందామని అడగటానికి ఒక మమకారం మాత్రమే ఉంటుంది, విడిపోయే వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎందుకంటే విడిపోవడం అనేది అది ఖచ్చితంగా అధికారమే. విడిపోవాలనుకున్న వ్యక్తి దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, కలిసి ఉందామనే వాళ్ళ దగ్గర వేరే వ్యూహం ఏదో ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. రైట్, అందుకని విడిపోయే హక్కును గౌరవించాలి. యా శేఖర్, మీరు ఫైనలీ అసలు మనం చూస్తున్న కోణమే ఇది కరెక్ట్ కాదు అంటాను.
ఇది మనం చూస్తున్న యాంగిల్ ఏదో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళకి ఈవిడికి న్యాయం జరుగుతుందా ఈయనకి న్యాయం జరుగుతుందా అనేది కాదు. నిజానికి ఇది హైదరాబాద్ యూత్ సమస్య. ఏంటంటే డ్రగ్స్ మహమ్మారి మన హైదరాబాద్ ఇవాళ పొద్దున కూడా మనం న్యూస్ చూసాం, పెద్ద స్టార్ తమ్ముడు కూడా దాంట్లో ఇన్వాల్వ్. అవును అవును, ఇలా చాలా వందల మంది రోజు డ్రగ్స్ బారిన పడి పిచ్చి వాళ్ళైపోతున్నారు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. సో పోలీసులు చాలా చాకచక్యంగా నాక్డౌన్ చేసి వాళ్ళు తీస్తే వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఈ అమ్మాయికి 45 రోజులు, అంటే 3 సార్లు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంటే ఆ కేసులో ఎంత తీవ్రత ఉంటుంది, అలా వచ్చిన అమ్మాయి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కానీ ఆవిడ వచ్చి ఏం చేస్తుంది, పోలీస్ మీద అండ్యూ ప్రెషర్ పెడుతుంది. ఏమని, పోలీసులు నన్ను ఫ్రేమ్ చేశారు. అంటే పోలీసులు అంటే ఇండైరెక్ట్గా మాల్వి మల్హోత్రా అండ్ రాజ్ తోడు నన్ను ఫ్రేమ్ చేశారు అంటే ఏంటి, వాళ్ళు వీళ్ళకి లంచాలు ఇచ్చి ఫ్రేమ్ చేయించారని చెప్పి. అంటే డైరెక్ట్గా వీళ్ళ మీద ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ మీద, దాంతోపాటు ఆత్మహత్య చేసుకుంటాను నేను అని చెప్పి అండ్యూ ప్రెషర్ పోలీస్ మీద పెట్టి కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఈ ఈ కేసు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోన్లో ఎవరెవరు డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసినప్పుడు రాజ్ తరుణ్ పేరు ప్రస్తుతంగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేసినప్పుడు రాజ్ తరుణ్ని అడిగినప్పుడు ఏదో వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసినప్పుడు మరి ఏదో చెప్పు, చెప్పకపోతే నువ్వు కూడా ఇరుక్కునే పరిస్థితి, నువ్వు తాగుతావా ఇది చేస్తావా అని చెప్పి టెస్టులు కూడా చేస్తుంటారు. ఆయన అయ్యుంటే ఆయన ఇప్పటికే జైల్లో ఉండుంటాడు, షారుఖ్ ఖాన్ కొడుకే తప్పలేదు, మనం వీళ్ళు వీళ్ళు తప్పించుకుంటారని అనుకోలేం. అలాంటి రాశారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, అవునండి ఇవి తాగుతుంది లేకపోతే చేస్తుంది. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెల్లకూడదు అంటే ఏం చేయాలి, ఈయన నాకు హోస్టల్ అవ్వాలి, నాకు ఇంత శత్రుత్వం అని ప్రూవ్ చేసుకుంటే రేపు కోర్టులో ఈవిడ మీద పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో 22B(3)8C, ఇది 10 ఏళ్ళు జైలు శిక్ష, 5 గ్రాముల మెత్త దొరికింది ఆవిడ దగ్గర మెత్ కంప్లీట్. ఇది పోలీసులు బయటపెట్టిన విషయాలు, ఇది కంప్లీట్ మీకు డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో అందుకనే ఆవిడకి రాలేదు. ఇప్పుడు ఏంటంటే హాస్టల్టీ వీళ్ళు వీళ్ళు కొట్టుకోవడాలు, వీళ్ళు కలుస్తారా లేదా అనేది నథింగ్ జనాలకి. అంటే మీడియా ఎక్కువగా దీని ట్రైమ్ ఇచ్చిస్తుంది తప్ప లిటరల్లీ ఇలాంటి డ్రగ్ కేసు గారు అండ్ సంధ్య గారు మీరు దయచేసి అంటే మీరు కూడా మీ మాట చెప్పాలి పాయింట్ మీద. అంటే ఇక్కడ మేజర్ ఇష్యూ చెప్పిన మీడియా ఒక యాంగిల్ లో డిస్కస్ చేస్తుంది, దాన్ని మేమిద్దరం స్పష్టంగా డ్రగ్స్ మహమ్మారి ఇవాడ మొత్తం యూత్ ను చుట్టుముట్టింది, చాలా మంది జీవితాలను విధ్వంసం చేస్తుంది. ఇక ఈ డ్రగ్స్ కంట్రోల్ అనేది గాంజా డ్రగ్స్ ఈ రెండు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల నుంచి బస్తీలలో పిల్లల వరకు తాగుతున్నారు, చాలా ఇచ్చలు విడిగా అమ్ముతున్నారు. దానివల్ల స్త్రీలపై హింస, పసిపిల్లలపై హింస, మైనర్ బాలికల మీద హింస, వాళ్ళు వాళ్ళు హింసించుకోవడం, వాళ్ళ కుటుంబాలలో స్త్రీలు తాగి పురుషులు కూడా హింసిస్తున్నారు. అండ్ మనుషులు ఎవరు తాగింది, మనం ఆమె చుట్టే కదండి, ఎవరు అంటే ఎవరు తాగినా ఇంకొకళ్ళు హింసించేటువంటి స్థితి డ్రగ్స్ కు ఉందండి. కాబట్టి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడంలో పోలీసు వ్యవస్థ వైఫల్యం, వ్యక్తులని మనం వ్యక్తులు చుట్టే తిప్పడం కన్నా బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే రీహాబిలిటేషన్ పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఒకటే అండి, రెండు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ లో, శేఖర్ భాష ఆర్గ్యుమెంట్ లో. ఒకటేమో ఆ అమ్మాయి ఈ డ్రగ్స్ కేసులో నుంచి బయటపడటానికి ఇది ఏమైనా చేస్తోందా అనేది ఒకటి నేను అడుగుతున్నాను. ప్రధాన అసలు అదే సార్ జరిగేది మెయిన్ కోణం, మనం అలాగే చూడాలి దీన్ని. లేదు, అమ్మాయి దానిలో నుంచి బయటపడటానికి ఇది ఎందుకు వాడుతోంది, ఎందుకు వాడిన చెల్లుబాటు అవ్వదండి డ్రగ్స్ సార్, అయిపోలేదు సార్, సార్ అదే చెప్తున్నారు అందరు కూడా అయిపోయింది అనుకున్నారు. 45 రోజులు శిక్ష కాదు, 45 రోజులు బయటకు వచ్చి రిమాండ్, శిక్ష పడితే 10 ఏళ్ళు సార్, అది శిక్ష ట్రయలే కాలేదండి, రిమాండ్ అంతే. అదే అదే రిమాండ్ అయినా కూడా అమ్మ, నేను ఒక మాట, అమ్మాయి అసలు అమ్మాయిపోయిన ఒక ఆడకూతుని ఏమీ లేకుండా తీసుకెళ్లి 45 రోజులు జైల్లో పెట్టి రేపు నువ్వు నిర్దోషం వస్తే మనం ఊరుకుంటారమ్మా. ఇంత చేసి నువ్వు నిర్దోషం అని వదిలేస్తే ఆ అమ్మాయికి జరిగిన నష్టం, రేపు రేపు గనక ఆవిడ నిర్దోషి అని తేలితే డ్రగ్స్ కేసులో ఆవిడ మొగుడు వదిలేశాడు, ఆవిడ మీద ఇంత ప్రచారం జరిగింది, ఎంత పరువు నష్టం, ఎంత జీవితం కోల్పోయింది ఆవిడ, దీనికి ఎవరు బాధ్యులు, పోలీసు బాధ్యుల కదా. మీరు అంటే మనం అన్ని వైపులు ఒకసారి బ్యాటింగ్ చేయలేము ఇక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే అనేక రకాల కేసులు ఉన్నాయి కాబట్టి మీ శేఖర్ మీ పాయింట్ ఇక్కడ అమాయకుల మీద అన్యాయంగా డ్రగ్స్ పెడితే అది వేరే వాదన. సో ఇప్పుడు పోలీసు వాళ్ళనే డ్రగ్స్ కాదని తేల్సిన విషయం కూడా ఖచ్చితంగా, అంటే అమ్మాయి దగ్గర డ్రగ్ దొరికింది అనేది కూడా చెప్తున్నారు. అవును, డ్రగ్ తో పాటు ఆ హుక్కా పీల్చేది ఇంకా అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒకవేళ అమ్మాయి డ్రగ్ తీసుకుంది అనుకుందాం,
డ్రగ్ తీసుకుంటుంది, ఆ హ్యాబిట్ ఉంది అనుకుందాం, దానికి దీనికి ఏమిటి లింక్ సార్? డ్రగ్ తీసుకుంది అనే పాయింట్ కదా సార్, డ్రగ్ పెడలర్ అంటే ఈవిడ డ్రగ్స్ అమ్ముతోంది, 1500కి కొని 6000 నేను చెప్పేది హైదరాబాద్ యూత్ చెడిపోకుండా ఉండాలంటే ఇలా డ్రగ్ పెడలర్స్ ని మనం ఫస్ట్ తీసుకెళ్లి లోపల వెళ్ళి గెయిల్ మీద బయటకు వచ్చి కేసును డైవర్ట్ చేసి మొత్తం అంటే ఏంటంటే ఆ కేసు నుంచి పక్కదో పట్టించడానికి ఇక్కడ హాస్టిలిటీ ద్వారా పోలీసులకి ఏదో బ్రైబ్ ఇచ్చో లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెషరైజ్ చేసి కేసు ఎంఐపై పెట్టించారు వీళ్ళిద్దరు అన్నది ఆరోపణ. చాలా మంది బడాబాబులు లేదా హీరోయిన్లో హీరోలో బడాబాబులో డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్స్ గా ఉన్న వాళ్ళు చేస్తున్నది అదే. ఈ అమ్మాయి అది కూడా చేస్తే చట్టం ఉంది కదా, చట్టం చేసుకుంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా శేఖర్, ఒకవేళ ఇది నిజంగా హాస్టిలిటీ ద్వారా వీళ్ళు పెట్టిస్తే అంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఇంత సీరియస్ కేసు వాళ్ళలో అనేది క్వశ్చన్, వాళ్ళు తెలియదా కాబట్టి అక్కడ ఎక్కడో ఏదో విషయం ఉన్నట్టే. కానీ అవన్నీ నిర్ధారణ అయ్యే వరకు ఒకటి మాత్రం క్లియర్ గా ఇక్కడ ఈ రిలేషన్షిప్ మీద కాదు అని ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ బిగ్ పిక్చర్ హైదరాబాద్ జస్ట్ అదే చెయ్యాలా. హైదరాబాద్ మొత్తం నాశనం కాబోతుంది, ఆ అమ్మాయి అని కాదండి, మొత్తం డ్రగ్స్ ఆమె చుట్టూ డ్రగ్స్ డ్రగ్స్ పోలీసు వైఫల్యం, పోలీసు వ్యవస్థ వైఫల్యము, డ్రగ్స్ సరఫరా మీద. అదే అంటున్నాను, పోలీసు ఇంత కష్టపడి పట్టుకుంటే వాళ్ళని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు అంటున్నాను నేను. రైట్, మొత్తానికి ఒకటి మాత్రం ఇది డ్రగ్స్ కేసు వేరే అని అంటే కూడా చట్టం ముందు అందరూ సమానం, సినిమా స్టార్స్ కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా చట్టపరంగా జరగవలసిన చర్యలు, జరగవలసిన న్యాయం తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం. భరద్వాజ్ గారు, ఈ డైలాగ్ ని వారం అంతా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇది అంటే డ్రగ్స్ కోణం నుంచి సార్, వాళ్ళ వ్యక్తిగత సంబంధం ఎవరికి అసలు సంబంధం లేని విషయం సార్, డ్రగ్స్ కోణం నుంచి ఈ డ్రగ్స్ ఎందుకు దీనికి పరిష్కారం దొరకట్లేదని మాత్రం తప్పకుండా మాట్లాడదాం. మీకు ధన్యవాదాలు సార్. డ్రగ్స్ వ్యవహారంలో రాజకీయ పరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డ్రగ్స్ అది ఎవరిని పట్టుకున్న రాజకీయమే, వదిలేసిన పార్టీల ఇన్వాల్వ్మెంట్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శేఖర్, మీరు మళ్ళీ రావాలి ఐడ్రీమ్ స్టూడియోస్ కి మరింత మీ మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి ఈ అంశంపై. సంధ్య గారు, మీకు కూడా చాలా సంస్కారవంతంగా చర్చను కొనసాగించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.